తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 4 ఏళ్ల పాటు కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. హ్యానీ ట్రాప్ తో జయరాం హత్యకు కుట్ర చేసిన రాకేష్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కేసులో మరో 11 మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది.